ఈరోజు మనం రెండు భుజాల పొడవు వాటి మధ్య ఏర్పడే కోణం కొలత ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడానికి సంబంధించిన ఉదాహరణలు చూస్తాం. త్రిభుజం BCE BC ఈక్వల్స్ టు 3.8 సెంటీమీటర్లు, CE ఈక్వల్స్ టు 6.2 సెంటీమీటర్లు మరియు కోణం BCE ఈక్వల్స్ టు 55 డిగ్రీలు. త్రిభుజం BCEను నిర్మించండి. మనం త్రిభుజం BCEను నిర్మించాలి. ఇక్కడ మనకు త్రిభుజం BCE యొక్క రెండు భుజాల పొడవు, ఒక కోణం కొలత ఇవ్వబడ్డాయి. CE ఈక్వల్స్ టు 6.2 సెంటీమీటర్లు, కోణం BCE ఈక్వల్స్ టు 55 డిగ్రీలు, BC ఈక్వల్స్ టు 3.8 సెంటీమీటర్లు. మనకు త్రిభుజం యొక్క రెండు భుజాల పొడవు, భుజాల మధ్య ఏర్పడే కోణం C కొలత తెలుసు కాబట్టి మనకు SAS నియమం ఆధారంగా త్రిభుజం BCEని నిర్మించవచ్చు. స్టెప్ 1, మొదట మనం ఇచ్చిన కొలత ఆధారంగా త్రిభుజం BCE యొక్క చిత్తు ఆకారాన్ని గీద్దాం. దీనివల్ల మనకు త్రిభుజ నిర్మాణం సులభమవుతుంది. త్రిభుజం 2 చిత్తు ఆకారం ఆధారంగా మొదట మనం రేఖాఖండం CEని గీద్దాం. దాని పొడవు 6.2 సెంటీమీటర్లు. స్టెప్ 3, ఇప్పుడు మనం కోణమానిని సహాయంతో బిందువు C వద్ద 55 డిగ్రీల కోణాన్ని గీద్దాం. అంటే బిందువు C వద్ద ఒక కిరణం CAని గీద్దాం. ఇది రేఖాఖండం CE మీద 55 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. బిందువు B రేఖాఖండం CA పైన ఎక్కడో స్థిరమై ఉంటుంది. స్టెప్ 4, BC యొక్క పొడవు 3.8 సెంటీమీటర్లు అని మనకు తెలుసు. అంటే బిందువు B బిందువు C నుండి 3.8 సెంటీమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి మన వృత్తలేఖినిలో 3.8 సెంటీమీటర్ల కొలతతో, అంటే 3.8 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకుని బిందువు Cని కేంద్రంగా భావిస్తూ ఒక చాపరేఖను గీద్దాం. చాపరేఖ రేఖాఖండం CAను ఒక బిందువు వద్ద ఖండిస్తుంది. ఖండన బిందువే శీర్షం B. స్టెప్ 5, ఇప్పుడు మనం శీర్షం Bని శీర్షం Eతో జోడించడం ద్వారా భుజం EBని గీద్దాం. ఈ విధంగా మనం త్రిభుజం BCEను నిర్మించాం. ఇందులో BC ఈక్వల్స్ టు 3.8 సెంటీమీటర్లు, CE ఈక్వల్స్ టు 6.2 సెంటీమీటర్లు మరియు కోణం BCE ఈక్వల్స్ టు 55 డిగ్రీలు. ఉదాహరణ 2, త్రిభుజం ZYXలో ZY ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు, YX ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు మరియు కోణం Y ఈక్వల్స్ టు 35 డిగ్రీలు. త్రిభుజం ZYX యొక్క ఇవ్వబడిన కొలత ఆధారంగా ఇది ఏ రకమైన త్రిభుజమో తెలుసుకోండి. త్రిభుజం ZYXను నిర్మించండి. ఇక్కడ మనం త్రిభుజం ZYX ఏ రకమైన త్రిభుజమో కనుగొనాలి. త్రిభుజం ZYXను నిర్మించాలి. త్రిభుజం ZYXలో ZY ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు, YX ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు మరియు కోణం Y ఈక్వల్స్ టు 35 డిగ్రీలు. ఇక్కడ మనకు ZY ఈక్వల్స్ టు YX అని తెలుస్తుంది. కానీ మనకు మూడవ భుజం పొడవు తెలియదు. కాబట్టి త్రిభుజం ZYX ఒక సమద్విబాహు త్రిభుజం కావచ్చు లేదా సమబాహు త్రిభుజం కూడా కావచ్చు అని మనం చెప్పవచ్చు. రెండు రకాల త్రిభుజాలలో త్రిభుజం ZYX ఏ రకమైన త్రిభుజం అని మనం ఎలా కనుగొంటామో మీరు చెప్పగలరా? బాగా ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఇక్కడ కోణం Y ఈక్వల్స్ టు 35 డిగ్రీలు. సమబాహు త్రిభుజంలో అన్ని కోణాలు 60 డిగ్రీలు అని మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడ కోణం Y కొలత 60 డిగ్రీలు కాదు కాబట్టి త్రిభుజం ZYX ఒక సమబాహు త్రిభుజం కాదని మనం చెప్పవచ్చు. అంటే ఇది ఖచ్చితంగా ఒక సమద్విబాహు త్రిభుజం. ఈ విధంగా ఇచ్చిన సమాచారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఏదైనా ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలరు. పదండి, ఇప్పుడు త్రిభుజం ZYXను నిర్మిద్దాం. స్టెప్ 1, మొదట మనం స్కేల్ సహాయంతో 4.7 సెంటీమీటర్ల పొడవు గల రేఖాఖండాన్ని గీద్దాం. రేఖాఖండాన్ని YX అని పేరు పెడదాం. స్టెప్ 2, ఇప్పుడు మనం కోణమానిని సహాయంతో బిందువు Y పై రేఖాఖండం YXతో 35 డిగ్రీల కోణాన్ని ఏర్పరుద్దాం.
అంటే బిందువు వై నుండి ఒక కిరణం వై వీని గీద్దాం. ఇది రేఖాఖండం వై ఎక్స్ మీద వై వద్ద 35 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. కిరణం వై వి పైనే బిందువు జెడ్ స్థిరమై ఉంది. స్టెప్ 3. ప్రశ్న 2. జెడ్ వై ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు అని మనకు తెలుసు. అంటే బిందువు జెడ్ నుండి బిందువు వై 4.7 సెంటీమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం 4.7 సెంటీమీటర్ల వ్యాసార్థం తీసుకుని బిందువు వైను కేంద్రంగా భావిస్తూ కిరణం వైవీపై ఒక చాపరేఖను గీద్దాం. కిరణం వైవీను చాపరేఖ బిందువు జెడ్ వద్ద ఖండిస్తుంది. స్టెప్ 4. దీని తరువాత మనం బిందువు ఎక్స్ను బిందువు జెడ్కు జోడించడం ద్వారా భుజం జెడ్ ఎక్స్ను గీద్దాం. దీనితో త్రిభుజం నిర్మాణం పూర్తవుతుంది. ఈ విధంగా మనం జెడ్ వై ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు, వై ఎక్స్ ఈక్వల్స్ టు 4.7 సెంటీమీటర్లు మరియు కోణం వై ఈక్వల్స్ టు 35 డిగ్రీల కొలతలు కలిగి ఉన్న త్రిభుజం జెడ్ వై ఎక్స్ను నిర్మించాం. ఈరోజు మనం రెండు భుజాల పొడవు, వాటి మధ్య ఏర్పడే కోణం కొలత ఇచ్చినప్పుడు త్రిభుజాన్ని నిర్మించడానికి సంబంధించిన ఉదాహరణలు చూశాం. తరువాతి వీడియోలో దీనికి సంబంధించిన మరిన్ని ఉదాహరణలు చూద్దాం.